ఈ ఏడాది అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏ పంట చూసినా నష్టాలు తప్ప కనీస పెట్టుబడులు రాని దుస్థితి. పత్తిలో గులాబీ పురుగు, వరిలో సుడిగోమ, ప్రస్తుతం వేరుశనగలో ఆకుముడత, లద్ది పురుగు, పచ్చ పురుగు నట్టేయడం ముంచుతున్నాయని నాగర్ కర్నూలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో సాగు చేసిన వేరుశనగ పంటకు ఆరంభం నుంచే తెగుళ్లు పీడిస్తున్నాయి. వరుణుడు కరుణ చూపకున్న కోటి ఆశలతో అందుబాటులో ఉన్న నీటి వనరులతో ముందుకు కదిలిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దుక్కులు దున్ని నేలను చదును చేసి దాదాపు 62,000 ఎకరాల్లో వేరుశనగను విత్తుకున్నారు. పొలంలో మంచి మొలక శాతం చూసి మురిశారు. కాని రైతుల ఆశలు దిగుబడులు వచ్చే వరకు నిలవలేదు. నెల రోజుల మొక్కలకు ఆకుముడత, లద్దెపురుగు సోకిందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు పచ్చపురుగు, వేరుపురుగు, దోమకాటు పీల్చేస్తున్నాయని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. నేను 4 ఎకరాల బుడ్డలేసినాను. బాగా లద్దె పురుగు, బొంత పురుగు కూడా ఈసారి ఇప్పుడు స్టార్ట్ అయితే ఉంది. నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర 1,00,000 రూపాయల వరకు దీనికి పెట్టుబడి పెట్టినాను. 4 ఎకరాలు వేసినాను. పెద్ద పంట కూడా పెద్దగా లేదు. ఆడ అక్కడక్కడ చెట్లు చస్తా ఉన్నాయి. ఇది 3.5 క్వింటాల్ పలికే నేను వేయడం జరిగింది. 6 ఎకరాలు పత్తి వేసిన వరిసేని విషయానికి వస్తే చుట్టుకుపోయినట్లే ఆశ లేకుండా అదే అయింది. 4 ఎకరాలకు వచ్చి మొత్తం దాన్ని ఏమి వేయాలి, ఏం చేయాలని అర్థం కాకుండా అయింది. దాదాపు ఏం చేయాలని మరి మాకు రైతులు రకరకాల లద్ది పురుగు, గొంగడి బుంత పురుగు, మొత్తం మనం ఎన్ని రకాలు ఏం చేయాలని అన్ని రకాల కంట్రోల్ అయితే తెలియదు. మనకు దోమ ఎన్ని రకాల మందులు కొట్టినాం, బోరాను, జింకు, మోన, సల్ఫేటు, పౌడరు, రకరకాలు ఎన్ని అగ్రికల్చర్ ఏమేమి చెప్తా అన్ని పాటించి మేము చేసిన ఒకంగా మాకు ఎలాంటిది మాకు ఎకరకు 30,000 వరకు వచ్చింది. సొంత పొలం కొంత ఉంది, కౌలు కొంత ఉంది. కౌలు 12,000 ఎకరకు. ఎక్కడ చూసినా కూలీలకు 300-400 వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ ఆదుకుంటేనే మేము బాగుపడతాం. ఏ పంటలు వేసినా అట్లే కలిపి ఉండయి, మేమేం చేయలేకపోతున్నాం. వేరుశనగ సాగు ఇటు రైతులకు ఆదాయంతో పాటు మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందిస్తుండడంతో అధిక శాతం మంది రైతులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. దుక్కి మొదలు ఇప్పటి వరకు ఎకరాకు 20 నుంచి 25,000 వరకు ఖర్చు పెట్టినా ప్రస్తుత తెగుళ్లతో పెట్టుబడుల భారం పెరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదని, వీటితో ఎలుకలు చనిపోతున్నాయే తప్ప పచ్చపురుగు తీవ్రత తగ్గడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ, ఉద్యానాధికారులు సలహాలు, సూచనలు అందించాలని సాగుదారులు వేడుకుంటున్నారు. 6 ఎకరాలు వేసినా అంత పురుగు నష్టం అవుతుంది. ఆ పురుగుకు ఏం మందు మస్తు కొట్టినా గానీ ఏది కంట్రోల్ అయితే లేదు. ఎకరానికి 30,000 అయింది, 35,000 అయింది సార్ పలుకు. కవులు 15,000 ఎకరానికి. నీళ్లు కూడా కినాలువే. ఆ కినాల కాలం బంద్ అయితే నీళ్లు లేవు. ఏదేసినా పురుగు తింటానే ఉంది. పురుగు లద్ది పురుగు లేకుంది. ఏం మందు కొట్టాలేమో గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోకపోతే మాకేమో సార్. పోయిన సంవత్సరం దాదాపు 8 సంవత్సరాలు లేనటువంటి పురుగు ఈ సంవత్సరం చాలా ఉధృతంగా ఉంది. పొగాకు లద్దె పురుగు ఈసారి మళ్ళీ ఎర్రగొంగళి పురుగు కూడా స్టార్ట్ అయింది. ఏ మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావటం లేదు. కేవలం ఎలకలు చచ్చిపోతున్నాయి కానీ ఆ పురుగు కూడా చావటం లేదు. అంత రెసిస్టెన్స్ పవర్ అనేది ఆ లద్దె పురుగు పెరిగిపోయింది. వేరుశనగను ఉదయం సాయంత్రం పోయి చూసినా కూడా పొరగలు మొత్తం పొరక చేసేస్తుంది. ఇప్పుడు పల్లిచెరును మొత్తం పొరక చేసేస్తుంది. లోతు దుక్కులు, పంట మార్పిడి, వాతావరణ మార్పుల వల్ల వేరుశనగ పంటలో తెగుళ్లు, పచ్చపురుగు ఉధృతి పెరుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పచ్చపురుగు, లద్దె పురుగులకు సంబంధించిన లింగాకర్షక బుట్టలను పెట్టడం వల్ల సకాలంలో పురుగుదాడిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంతో వీటి తాకిడిని అరికట్టి గరిష్ట దిగుబడులు సాధించవచ్చని ఏరువాక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల విపరీతంగా తెగులు పురుగులు అనేది ఆశించడం జరిగింది. ఎల్లి స్టేజ్లో ఉన్న దాంట్లో వేరుకులు తెగులు రావడం జరిగింది. చేనుకి విపరీతంగా లద్దె పురుగు అనేది ఆశించడం జరిగింది. మమ్మల్ని సందర్శించి రైతులకు తగిన సలహాలు, సూచనలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. డాట్ సెంటర్ సైంటిస్ట్ గారితో, తర్వాత కేవీకే సైంటిస్టులతో, పాలెం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళ సైంటిస్టులోని ఒక 3 బృందాలకు ఏర్పడి జిల్లాలో ఈ రోజు నుంచి అన్ని గ్రామాలు తిరిగి ఈ రైతులకు అవగాహన కలగజేయాలని ఉద్దేశంతో ఎంఎస్పేట మండలంలో ఉన్నాం. 38 నుంచి 40% వరకు పంట బాగా ఎఫెక్ట్ అయి ఉన్నది. అపారమైన వర్షాలు పడ్డాయి. దాని వల్ల ఈ పెస్ట్ వచ్చిందా లేకపోతే ఇంకేదైనా కారణం అనేది నేను సైంటిస్టులతో సంప్రదించి రైతులకి సలహాలు ఇవ్వాలని ఉద్దేశం. ఈ రోజు గ్రామంలో బంతి చెట్లు కానీ లేకపోతే ఇంకేదైనా బార్డర్ లో మనం ప్లాన్ చేసినట్టయితే ఈ పెస్ట్ కొంత దాని మీద ఎఫెక్ట్ అయ్యి మెయిన్ ప్రధాన పంటకు నష్టం జరగదు అనేది నా ఉద్దేశం. లద్దె పురుగు ఒకటి, ఈ ఆకుముడత ఒకటి, శనగపచ్చ పురుగు, ఈ మూడు కూడా చాలా భారీ ఎత్తున వేరుశనగ పంటను ఆశించడం జరిగింది. ఎప్పటికప్పుడు పొలాన్ని గమనిస్తూ పొలంలో ఏ పురుగులు ఉన్నాయో చూస్తూ తక్కువ స్థాయిలో
ఆశించినప్పుడే మనం చర్యలు తీసుకుంటే దీని నుంచి నష్టం బారిన పడకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం లింగాకర్షక బుట్టలు ఎకరాకు 6 నుంచి 8 లింగాకర్షక బుట్టలు రెగ్యులర్ గా మానిటర్ చేయడం వల్ల ఆ లింగాకర్షక బుట్టలో పడినటువంటి తెల్ల రెక్కల సంఖ్యను బట్టి ఆ ఉధృతి స్థాయిని గమనించి వెంటనే చర్యలు తీసుకుంటే అది కలిగజేసే నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంది. లక్షల పెట్టుబడుల పంట లద్దెపురుగు పచ్చపురుగు దాడితో ఎండిపోతున్నాయని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు స్పందించి సరైన అవగాహన కల్పించి పురుగుదాడి నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.